గౌరీ ముఖం పడిన చోటు కాశీ. అక్కడ అమ్మవారిని విశాలాక్షి అంటారు, అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు. నైమిషారణ్య క్షేత్రంలో అమ్మవారు లింగధారిణి. ప్రయాగలో లలిత, గంధమాదనంలో కాముకి, దక్షిణమానసంలో కుముద, ఉత్తరమానసంలో అన్ని కోర్కెలు తీర్చే విశ్వకామ, గోమంతంలో గోమతి, మందరంలో కామచారిణి, చైత్రరథంలో మదోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరీ, మలయాచలంలో రంభ, ఏకాంబ్రపీఠంలో కీర్తిమతి, విశ్వంలో విశ్వేశ్వరి, పుష్కరంలో పురుహూత, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయం వెనుక భాగంలో మంద, గోకర్ణంలో భద్రకన్యక, స్థానేశ్వరంలో భవాని, బిల్వకంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలంలో జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజరంలో కాళిక, సాలగ్రామంలో మహాదేవి, శివలింగంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోటంలో ముకుటేశ్వరి, మాయాపురంలో కుమారి, సంతానంలో లలితాంబిక, గయలో మంగళగౌరిక, పురుషోత్తమంలో విమల, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, విపాశలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాటల, సుపార్శ్వంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపులంలో విపుల, మలయాచలంలో కళ్యాణి, సహ్యాద్రిపై ఏకవీర, హరిశ్చంద్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునంలో మృగావతి, కోటితీర్థంలో కోటవి, మాధవీవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవికాతటంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధామాత, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీతామాత, వింధ్యాద్రిపై వింధ్యాధివాసిని, కరవీరంలో మహాలక్ష్మి, వినాయకంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళంలో మాహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్యగిరిపై నితంబ, మాండవ్యంలో మాండవి, మాహేశ్వరీపురంలో స్వాహ, ఛగడండంలో ప్రచండ, ఛగలండంలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాసంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, సాగరతటంలో పారావార, మహాలయంలో మహాభాగ, పయోష్ణిలో పింగళేశ్వరి, కృతశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశాంకరి, ఉత్పలావర్తంలో లోల, శోణసంగమంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధాపర్వతంలో తారాదేవి, దేవదారువనంలో పుష్టిక, కాశ్మీరమండలంలో మేధ, హిమాలయంలో హిమాదేవి, విశ్వేశ్వరీ క్షేత్రంలో తుష్టి, కపాలమోచనంలో శుద్ధి, కాయావరోహణంలో శ్రీమాత,
శంఖోద్ధారంలో ధర, పిండాలకంలో ధృతి, చంద్రభాగంలో కళ, అచ్చోదంలో శివధారిణి, వేణలో అమృత, బదరిలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి, కుషద్వీపంలో కుశోదక, హేమకూటంలో మన్మథ, కుముదంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవదనంలో గాయత్రి, శివ సన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మముఖంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతృకాగణాలలో వైష్ణవి, సతులలో అరుంధతి, అందగత్తెలలో తిలోత్తమ, అందరి హృదయాలలో చిత్కళ అయి ఉన్నది ఆ తల్లి. అటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్న ఆ తల్లిని ఎవరైతే స్మరిస్తారో వారి సమస్త కష్టాలను ఆ తల్లి శక్తిరూపిణిగా పరిహారము చేస్తున్నది. యస్మరే శృణుయాద్వాపి నామాష్టశతముత్తమం సర్వ పాప వినిర్ముక్తః దేవీలోకం పరం వ్రజేత్. ఎవరైతే ఈ 108 నామాల్ని, 108 క్షేత్రస్థానాల్ని, పీఠాలను వింటూ ఉన్నారో వారి సమస్త కష్టాలను కూడా తల్లి పరిహారం చేసి సర్వ పాపాలను కూడా పోగొట్టి శరీరాన్ని చాలించిన తరువాత పూర్ణాయుర్దాయంతో సుఖంగా ఆనందంగా ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరం రాలిపోయిన తరువాత దేవీలోకంలో అమ్మవారితో పాటుగా ఆనందంగా ఉంటూ ఉన్నారు అని ఫలశ్రుతిని కూడా తెలుపుతూ ఉన్నారు. జయ బోలో జగన్మాతకి, జయ బోలో రాజరాజేశ్వరి మాతకి, జయ బోలో జయలక్ష్మి మాతకి, జయ బోలో సద్గురునాథ మహారాజకి.